విధంగా 26వ తేదీ నుంచి ఐఎఫ్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు అన్ని రంగాల్లో ఉండేటువంటి కార్మికుల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి, వాళ్ళకి కనీస వేతనం ఇవ్వాలని, పెన్షన్ గ్రాడ్యుయేట్ అమలు చేయాలని చెప్పి, చనిపోయిన వాళ్ళకి కుటుంబాల ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, మెడికల్ సెలవులు 2వ శనివారం సెలవులు వారసత్వంకు ఇవ్వాలని చెప్పి న్యాయమైన కోరికలు దాదాపు 4.5 సంవత్సరాల నుంచి వినతి పత్రాలు ఇస్తాం జరిగింది రాష్ట్ర కమిషనర్ గారికి. మరి విజయవాడలో కూడా ధర్నాలు చేయడం జరిగింది 24-25. మరి అదేవిధంగా క్షేత్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలు చేస్తూనే వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, మున్సిపల్ మంత్రి కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కాలాయపం చేస్తూ ఏమాత్రమో మున్సిపల్ శాఖ మంత్రి అని కూడా వాళ్ళకు గుర్తించుకోకుండా ఈరోజు 4.5 సంవత్సరాలు మర్చిపోయినాడు. మరి సీఎం గారు, ఈరోజు నేను పేదల పక్షినే, మరి పెట్టుబడిదారులకు, భూస్వాములకి కురుచేక్తనం చేస్తానని చెప్పి ఒక పక్క చెప్తున్నాడు. అయ్యా, ఈరోజు అడుగుతున్నాము, మరి మా పేదవాళ్ళు కాదా కార్మికులు? మరి కార్మికుల పక్షాన ఒకటన్నా నువ్వు హామీలు అమలు చేసినావు అని చెప్పి మేము కార్మిక సంఘాల తరఫున అడుగుతున్నాం. ఈరోజు అనేక కార్మిక సంఘాలు కలుస్తున్నా కూడా మరి కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేస్తానని చెప్పి అబద్ధాలతో, మీడియాతో, అబద్ధ ప్రచారంతో వేరే రంగాలు ఒకరిద్దరిని పర్మనెంట్ చేసి వేలాది మంది నేను ఈరోజు రెగ్యులర్ చేస్తానని చెప్పి అబద్ధ ప్రకటన చేశాడు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100,000 మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, అప్కాసు, క్యాబ్ డ్రైవర్స్ అందరు ఉన్నారు. వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా మేము ఈరోజు కార్మిక సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. 4 సంవత్సరాల 7 నెలలు కావస్తున్న ఈరోజు రాష్ట్ర మంత్రి వర్గము మరి ఉరుకులే పలుకులే ఈరోజు నిద్రపోతున్నారు. సీఎం జగన్ గారు మరొకసారి నా యొక్క మంత్రి ముఖ్యమంత్రి పోస్ట్ ఎక్కడ పోతుందేమో అని చెప్పి భయపడుతూ ఈరోజు కేవలం తాడేపల్లిలోనే నివాసం ఉంటూ కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన చూడడం లేదు. తక్షణమే పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పైన రెగ్యులర్ ఏమైతే పాదయాత్రలు ఇచ్చావో 2019 పాదయాత్రలో పారిశుద్ధ్య కార్మికులు, నా సోదరులు, నా తోడుపుట్టిన వాళ్ళు మరి కరోనా సమయంలో ప్రాణాలు తెగించి పనిచేశారు. వాళ్ళు కూడా ఈరోజు ప్రధానమంత్రి ఊరుదల్లాడు, నిలదల్లాడు, కానీ పర్మనెంట్ చేయలే, వేతనాలు పెంచలే, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వలే. ఇంత మోసమా? ఒక పక్క బీజేపీ, ఒక పక్క వైసీపీ, వాళ్ళతోన మా యొక్క కార్మికులతో మరి ఆట ఆడుకుందాం? ఆంధ్రాలో ఎవరితో ఆట ఆడుతున్నావు? ఈరోజు కార్మికులతో ఆటాడుతున్నావా? కాబట్టి తస్మా జాగ్రత్త. కార్మిక సంఘాలు, ఒక పక్క అంగన్వాడీ వాళ్ళు, ఒక పక్క మున్సిపల్ కార్మికులు, ఒక పక్క వాలంటీర్స్, ఒక పక్క ఫీల్డ్ అసిస్టెంట్లు, ఒక పక్క ఆశవాలు మొత్తం మీద చిరుద్యోగులంతా కూడా ఈరోజు సమ్మెల బాట పడుతున్నారు. కాబట్టి ఈరోజు చెత్త ఎక్కడెక్కడ నిలబడిపోయింది, పారిశుద్ధ్యం ఎక్కడైతే నిలబడిపోయింది, కుక్కలు చనిపోయినా, పందులు చనిపోయినా, దానికి బాధ్యత ప్రభుత్వం వహించాలి. ఎందుకంటే పోయిన నెల 16వ తారీఖు సమ్మె నోటీస్ ఇచ్చామంది కార్మిక సంఘాలు. ఇంతవరకు చర్చ జరపలే, కాబట్టి రాత్రికి రాత్రే పిలిచి మీరు పనులు కొండి సమ్మె విరమించండి అని చెప్తావా? మాకు అడిగే హక్కు లేదా? రాజ్యాంగం ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం ఇవ్వమని చెప్పింది, గ్రాడ్యుయేట్ ఇవ్వమని చెప్పింది. నిద్రపోతున్నారా? మీకు చట్టాలు తెలియవా? తెలియకపోతే రాజీనామాలు చేయండి. ఓ మున్సిపల్ శాఖ మంత్రి, నువ్వు రాజీనామా చేయి. కార్మిక చట్టాలు తెలియకపోతే కార్మిక సంఘ మంత్రి పక్కనే ఉన్న ఆలోచనలో నువ్వు రాజీనామా చేయి. చట్టాలు తెలియకపోతే 4.5 సంవత్సరాలు 8 నెలలు అయింది, కాబట్టి నిద్రపోతున్నారా? కార్మిక చట్టాలు అమలు చేయకుండా ఈరోజు చనిపోయిన కుటుంబాలు రోడ్డు పడినారు. మరి పారిశుద్ధ్యంగా ధరలు పెరిగినాయి, చెత్తబంధం, కరెంటు ఛార్జీలు, బస్సు ఛార్జీలు, గ్యాస్ ఛార్జీలు అన్నీ కూడా పెరిగినాయి. కాబట్టి ధరలకు అనుకూలంగా ఈరోజు వేతనాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలని చెప్పి మేము కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ చర్చలు పిలవాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు రాముడు, సిఐటి కార్యదర్శి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.